తెలంగాణలో ఒకప్పుడు కరువు ప్రాంతం ఏదంటే పాలమూరని చెప్పేవాళ్లు. కాని ఇప్పుడు డెవలప్ అవుతున్న టౌన్లలో ఇది ఒకటి. ఇంతకీ పాలమూరంటే ఏదో అనుకునేరు, మహబూబ్ నగరే. నిజాంల టైంలో ఈ ఊరు పేరు మారింది, అయినా ఇక్కడి జనాలు దీన్ని పాలమూరనే పిలుస్తుంటారు. ఇంకా ఈ ఊరికున్న స్పెషాలిటీ ఏంటంటే, మెయిన్ రోడ్డుకి ఇరువైపులా డెవలప్మెంట్ జరగడం వల్ల టౌన్ పొడవుగా ఉంటుందే తప్ప వెడల్పు అనిపించదు. దీనికి తోడు ఈ టౌన్లో ఆటోలు ఎక్కువ, చుట్టుపక్కల నుంచి వచ్చే ఎంతో మంది ఆటోలు నడుపుకుంటూ జీవిస్తుంటారు. కావాలంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గర చూడండి, బైక్లు కార్ల కన్నా ఆటోలే ఎక్కువన్నాయి కదూ. అలాగే ఎర్లీ మార్నింగ్ ఈ తిరుమల రైల్వే గేట్ దగ్గరికి వస్తే వందల మంది కూలీలు కనిపిస్తారు, ఎవరొచ్చి పనికి పిలుస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. టౌన్లో ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరిగినా అక్కడ కనిపించేది వీళ్లే. విలేజుల్లో పనుల్లేక ఇక్కడికి వలసొచ్చి ఇలా బతికేస్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని ఊళ్లలాగా పాలమూరు కూడా హిల్ స్టేషనే. ఊరు చుట్టూ పచ్చని చెట్లు గుట్టలుండేసరికి జనరల్ గానే ఈ ఏరియా చాలా కూల్ గా ఉంటుంది. ఇలాంటి ప్లేస్ లో సెటిల్ అవ్వడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహబూబ్ నగర్ జనాల లైఫ్ స్టైల్ నార్మల్ గానే ఉంటుంది. బోనాలు, బతుకమ్మ ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆషాఢ మాసంలో ఎల్లమ్మ దేవికి బోనాలు పెట్టేటప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి గుడికెళ్తారు. గుళ్ళ దగ్గర పోతురాజుల వీరంగాలు చూస్తూ సంతోషిస్తారు. ఇక 9 రోజుల బతుకమ్మ పండుగ వచ్చిందంటే లేడీస్ అంతా గొబ్బెమ్మల చుట్టూ చేరి పాటలతో అద్దరగొడతారు. మహబూబ్ నగర్ చుట్టుపక్కల అగ్రికల్చర్ బాగానే ఉంటుంది. ఇక్కడి రైతులు సీజన్ ని బట్టి వరి, ఆముదాలు, పల్లీలు, జొన్న, మొక్కజొన్న, గోధుమలు పండిస్తారు. ఇవన్నీ నేరుగా టౌన్ లో ఉన్న మార్కెట్ కి తెచ్చి అమ్ముకుంటారు. మీరు చూస్తున్న ఈ మార్కెట్ కి ఎప్పుడు వెళ్ళినా ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి. 50 ఇయర్స్ పైనుంచే ఈ మార్కెట్ ఇక్కడుంది. We'll be right back.
విషయంలో హైదరాబాదులో టేస్ట్ కనిపిస్తుంది. బిర్యానీతో చేసిన వెరైటీ ఫుడ్స్ ని ఇక్కడ వాళ్ళు బాగా ఇష్టపడతారు. కొన్ని హోటళ్లలో రాగి సంగటి, జొన్న రొట్టెలకి గిరాకీ పెరిగింది. హెల్త్ కాన్షియస్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్న యూత్ ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. లోకల్ బిజినెస్ ఎక్కువగా జరిగే పాలమూరులోకి బిగ్ స్టోర్స్ అందుబాటులోకి వచ్చాయి. మెయిన్ సెంటర్లలో ఉన్న షాపింగ్ మాల్స్ లో జనాలు ఫుల్గా ఉంటున్నారు. డైలీ వాడుకునే వస్తువులు కావాలంటే ఎక్కడున్నా క్లాక్ టవర్ సెంటర్ కి రావాల్సిందే. ఇప్పుడిప్పుడే ఎకనామికల్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్న మహబూబ్ నగర్ జనాలు నిదానంగా మాల్స్ కల్చర్ కి అలవాటు పడుతున్నారు. హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది మహబూబ్ నగర్. ఎంతో మంది జాబ్ హోల్డర్స్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కి రోజు అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తుంటారు. రాయచూర్, ఉడిపి లాంటి నగరాలకి, గోవా, పనాజి వైపు వెళ్లడానికి చాలా బస్సు సర్వీసులున్నాయి. కాచిగూడ ఇంటర్సిటీ రైలు ఎక్కారనుకోండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ కి ఇంకా తక్కువ టైంలో వెళ్లి రావచ్చు. దీంతో పాటు ఇంకో 24 రైళ్లు ఈ లైన్ నుంచి పోతుంటాయి. అలాగే వారానికి 3-4 సార్లు 8 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఈ ట్రాక్ మీదనే నడుస్తాయి. మెడికల్ విషయంలో మహబూబ్ నగర్ పర్వాలేదు. గవర్నమెంట్ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ కూడా ఇక్కడుంది. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకి ఏమాత్రం తగ్గకుండా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో ట్రీట్మెంట్ ఇస్తుండడం వల్ల చుట్టుపక్కల జనాలు ట్రీట్మెంట్ కోసం ఇక్కడికే వస్తూ ఉంటారు. బయట కనిపిస్తున్న ఈ బడా క్యాంపసే పాలమూరు యూనివర్సిటీ. 2008లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశాక మహబూబ్ నగర్ లో స్టడీస్ కి ఇంపార్టెన్స్ పెరిగింది. యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి కావాల్సిన అన్ని పీజీ కోర్సులున్నాయి. ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్స్, అన్ని వసతుల్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చదివిన ఎంతో మంది స్టూడెంట్స్ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అంతేకాదు, దేశం మొత్తంలో గిన్నిస్ రికార్డ్ కొట్టిన ఏకైక యూనివర్సిటీ ఇదొక్కటే. ఎందుకంటే 2010లో లార్జెస్ట్ బేర్ ఫుడ్ ప్రోగ్రామ్ చేశారని ఈ క్రెడిబిలిటీ ఇచ్చారు. జడ్చర్ల దగ్గరున్న ఇండస్ట్రియల్ పార్క్ లోకి వెళితే ఫార్మా కంపెనీలు, ఎలక్ట్రిక్ వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, టెక్స్టైల్ కంపెనీలు కనిపిస్తాయి.
గోపురాల విషయానికొస్తే టౌన్ సెంటర్ లో తూర్పు కమాన్ ఏరియాలో ఉన్న అబ్దుల్ ఖాదర్ దర్గాకి మంచి పేరుంది. రోడ్డు మధ్యలో చిన్నదిగా ఉన్న ఈ దర్గా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ జరిగే పీర్ల పండుగ రోజు ఈ రోడ్డంతా జనాలతో నిండిపోతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం టౌన్ లో సింహగిరి గుట్ట మీదున్న హిస్టారికల్ టెంపుల్ ఇదే. ఆల్రెడీ ఆంజనేయస్వామి గుడున్న ఈ గుట్ట మీద 1971లో లక్ష్మీ నరసింహుడికి గుడి కట్టి ఆళ్లగడ్డ నుంచి విగ్రహం తెచ్చిపెట్టారు. '87లో మళ్లీ ఈ విగ్రహాన్ని మార్చారు. అదే ఈ 9 తలల నాగరాజస్వామి వెండి కిరీటంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఏరియాలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ పిల్లలమర్రి. పాలమూరికి పేరు తెచ్చిన మహావృక్షం ఇది. ఏళ్ల వయసున్న ఈ మర్రి చెట్టు ఒకప్పుడు చాలా భారీగా ఉండేది. వందలాది ఊడలు వేలాడుతూ కనిపించేవి. సరిగ్గా చెప్పాలంటే తల పైకెత్తి చూస్తే ఆకాశాన్ని కప్పేసిన జైంట్ అంబ్రెల్లా అలా కనిపించేది చెట్టు. ఎంతో మంది స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఊడల్ని పట్టుకుని ఊగుతూ ఎంజాయ్ చేసేవాళ్లు. పిల్లలమర్రి మీద చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎన్నో తుఫాన్లని తట్టుకొని నిలబడిందని, ఎన్నో రాజ్యాల్ని తరాల్ని చూసిందని చెబుతారు. హిస్టరీ అటుంచితే చెట్టు నిండా ఉన్న భారీ ఊడల మధ్య తల్లి మొదలు ఎక్కడుందో కనుక్కోవడం ఎవరి వల్లా కాదు. ప్రస్తుతం పిల్లల మర్రి మునుపట్లా లేదు, పూర్తిగా షేప్ అవుట్ అయింది. చెట్టుకి చెదలు పట్టాక కొమ్మలు విరిగిపోయి చాలా వరకు స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఈ చెట్టుకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్లీ బతికించాలని ట్రై చేస్తున్నారు. మహబూబ్నగర్ లో ఉన్న మరో పిక్నిక్ స్పాట్ మయూరి ఎకో పార్క్. లోకల్ జనాలు వారానికోసారైనా ఫ్యామిలీలతో కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. వాటర్ ఫౌంటైన్స్, యానిమల్ డాల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
చూస్తున్నారుగా, ఈ ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఎలా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఇదే మయూరి వనం. ఈ వనంలో అందమైన పూల మొక్కలు, వాటి మీద తిరిగే సీతాకోక చిలుకలు, ఈ సీన్ అదిరిపోతుంది కదూ. వచ్చే టూరిస్టులు ఈ నేచర్ ని చూసి ఆనందపడుతూ ఉంటారు. ఈ పార్క్ లో పంచరంగుల ప్యారెట్స్ కూడా ఉన్నాయి. వీటిని ఆఫ్రికా నుంచి తెప్పించారు. వాటి గొంతుతో కూస్తే చాలు, వెంటనే ఎగిరొచ్చి దగ్గర వాలతాయి. మాటలు నేర్వగల ఈ ప్యారెట్ జనాలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. పార్కు వచ్చే వాళ్ళని పలకరిస్తూ సందడి చేస్తుంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పాలమూరు టౌన్ త్వరలో సిటీ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దివిటిపల్లి దగ్గర ఐటీ కారిడార్ పట్టారనుకోండి, యూత్ కి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. చూశారుగా, ఇవి మహబూబ్ నగర్ టౌన్ గురించిన విశేషాలు. వచ్చే వారం తెలంగాణలోని మరో ముఖ్య పట్టణంతో మీ ముందుంటాం.